గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల పంచాయతీలోని తుమ్మలబైలు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజనదర, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొని తుమ్మలబైలు పరిధిలో గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు అందాయని తెలియజేస్తూ ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం జగనన్నపై పూర్తి విశ్వాసాన్ని ప్రజానీకం తెలియజేశారు. ప్రజల అవసరాలు తెలుసుకుంటూ తక్షణమే పనుల మంజూరుకు అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మ పద్మజ, జడ్పీటీసీ సభ్యులు లతాబాయ్, చింతల సర్పంచ్ కుడుముల భయ్యన్న తదితరులు పాల్గొన్నారు. తరిగిపోతున్నారు. మా గతంలో రైబాబు ఆధ్వర్యంలో హెచ్చరికలు చైర్మన్ ఉండేటప్పుడు నేను చూశాను, ఇక్కడ ఉన్న అందరూ జ్వర రైపులు అందరూ తగ్గిపోతున్నారు. మన గడపలో అలాగే ఇక్కడ కూడా వాళ్ళు తగ్గిపోతున్నారు. మా ప్రమాణం కూడా తగ్గిపోతున్నాడు. వయసు జీవని విధానం బాగులేదు కాబట్టి జీవితం కూడా ఆయుష్లో మార్పు వస్తుంది అనమాట. జీవని విధానం బాగుండాలంటే మంచి పట్ట, మంచి తిండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ అన్నదమ్ముడు, మీ అక్క చెల్లెలి, మీరు మేమంతా కుటుంబ సభ్యులమే. మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు గిరిజనులకు నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఏమి ఉండవు. అలాగే ఈరోజు మన అమరవీరులు, స్వాతంత్ర సమర యోధులు, మన కొలమూరు పెదపై అన్న పెదపైలోడు, మనమందరం ముందుగా పిలుచుకుంటే పెదపైలోడు, అలాగే హనుమంతప్ప, వీళ్ళందరూ మన కోసం త్యాగం చేశారు వాళ్ళ పోరాటాలు. ఈరోజు యొక్క మనం ఈ వారికి ఉండలేకపోతున్నాం. కానీ ఆ రోజు వాళ్ళు ఎన్నో వానలకి, ఎన్నో ఎండలకి, ఎండలకి ఎండి వారిని కలిసి మన కోసం పోరాడారు. మన కోసం మరి ప్రాణాలను విడిచిపెట్టారు. వారి త్యాగపరాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మన ప్రభుత్వాలు ఈ ఇన్ని సౌకర్యం చేస్తున్నామంటే వారి చేకపోరాలు, పెదపైలోని చేకపోరం, హనుమంతపు చేకపోరం, వారందరూ వారసులు. మీరు, మేము, మనం. కాబట్టి వారి వారసత్వంతో ఇంకా మనం ఎన్నో అడవి గురించి ముఖ్యంగా మనం మాట్లాడే అన్ని సమస్యలు ఎక్కువగా అడవి మీద ఉన్నది. ఆదివాసులు అడవి బిడ్డలు. ఆదివాసులు ఎవరు? అడవి బిడ్డలు. ఆదివాసులు అడవిని నమ్ముకున్న వాళ్ళు, అడవిని అమ్ముకున్న వాళ్ళు కాదు. ఆదివాసులు అడవిని నమ్ము
అమ్ముకునేవారు కాదు. నిజంగా గిరిజనులే కానీ వ్యాపారులుగా మారితే ఈ అడవిని ఉంటేవారు అడుగుతున్నాను నేను. ఏ గిరిజనుడు కూడా వ్యాపారి కాదు. గూడు గూడు గుడ్డ ఉంటే చాలు వాళ్ళకి, గూడు గూడు గుడ్డ ఉంటే చాలు. అటువంటి కల్పించిన ప్రభుత్వం ఉంటే చాలు. దాన్ని నమ్ముకున్నవారు తప్ప అడవిని అమ్ముకున్నవారు కాదు. కాబట్టి పారిశ్య డిపార్ట్మెంట్ మీ కన్సర్వేటివ్ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను పక్కన పెట్టండి, మానవత్వంతో చూడండి, మంచి మనసుతో చూడండి. ఇంతకు ముందు పెద్దలు చెప్పారు ఈ ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్ట్ కాదు, మేనకరణ మనుషులం ఉన్నాము, చర్చ్ ప్రాజెక్టుగా పెట్టు. మీరు గొడుగులు పట్టుకోండి, మేము వనలన్న కూర్చొని మేము వింటామని చెప్పి కదలకుండా ఉన్నటువంటి చెంచు సోదరి సోదరులకు అక్క చెల్లెమ్మలకు అందరికీ పాదాలు అందరమ్మా. వాన తగ్గుతుందేమో మాట్లాడదామేమో, అందరికీ సమస్యలు చాలా ఉన్నాయి మనవి. పెద్దలందరూ వచ్చినారు, ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చినారు, ఆయనతో కూడా కొన్ని పనులు అయితే సాక్షాత్తు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గవర్నర్ డిప్యూటీ సీఎం గారు వారు వచ్చినారు, వాళ్ళతో పనులు అయితే ట్రైకార్ చైర్మన్ గారు వచ్చినారని ఆశపడ్డా. పిల్లలు కూడా బాగా మంచి ప్రదర్శన ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటే వాళ్ళని కూడా నిరుత్సాహపరచకూడదని చెప్పి ఎన్ని కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా మా పియో ఐటీడీ గారు ఆయన యొక్క అమృత మహోత్సవం అనే ఒక కార్యక్రమం, అంటే ఆజాదీకి అమృత మహోత్సవం అంటే ఇది సంస్కృత పదం హిందీ పదం, అంటే స్వతంత్రం వచ్చినటువంటి అమృత ఘడియలు. కట్టించిన గుళ్ళల్లో 502 గుళ్ళు కట్టించింది సార్, దానిలో ఇది ఒక్కటే పెండింగ్ పడింది సార్. అప్పుడు సుబ్బారెడ్డి గారు కూడా మీకు చెప్పారు ఆపుతున్నారని. 2018 రండి సార్. పెద్దాను ఒక్కరు లోపలికి సర్పంచ్ గారు ఎట్లా
మేకలు కావాలంటే మీ దగ్గర లేవా మరి మీ దగ్గర లేవా ఇప్పుడు పీఓడి దగ్గర మేకలు చూడాలి